మీరు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికం, అవినీతి ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు. కానీ వాస్తవం అంటే క్షేత్రస్థాయిలో చూస్తే కేసీఆర్ ఏదైతే బంగారు తెలంగాణ చేస్తారు, ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేస్తారు, ఆయనతోనే సాధ్యం అనేటువంటి దీంతో చాలామంది ప్రజాప్రతినిధులు వెళ్తున్నారు, అలానే చేస్తున్నారు. అంటే ఎక్కడ ఈ వైరుధ్యం, ఎక్కడ ఎలాగ అర్థం చేసుకోవాలి దీన్ని? ఇప్పుడు ఒకటండి, నేను అంజయ్య సీఎం ఉన్నప్పుడు నేను చూస్తున్నానండి అంజయ్య గారికి ఇట్లా పెద్ద మనిషి 6 నెలల కూలి అని చెప్పుకున్నట్టేందుకు ఆయన ఎన్నికపోలే. అటువంటి ముఖ్యమంత్రి, చదువురాని ముఖ్యమంత్రి కూడా రోజు కొంత సమయాన్ని వెచ్చించి సామాన్యుడికి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏమన్నా కష్టసుఖాలు ఉంటే వాళ్ళు వచ్చి ఒక ఆర్జీ పెట్టుకుంటే ఆర్జీలు తీసుకొని అక్కడ అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసినాడు. ఇలా నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఇలా 2 ఏండ్లకెళ్ళి దాన్ని ఎందుకు మీరు తొలగించినారండి? ఆ సౌకర్యం, ప్రజలకు ఉన్న సౌకర్యాన్ని, ప్రజాదర్బార్ లాంటిది. ప్రజాదర్బార్ అనేది కాదండి, ప్రజలకు అంటే మీట్ ది పీపుల్ అని మార్నింగ్ అవర్స్ చేస్తుండ్రు. ఇక రాజశేఖరుడు అయితే 5 గంటలకు తెల్లవారుదన 5-6 గంటలకెళ్ళి చేసేసి ఆయన కాలకృత్యంలో అంటే ఆయన స్టార్ట్ చేస్తుండే దినచర్య. ఇప్పుడు ఇది అది అయిపోయి ఇప్పుడు నీకు ఆఖరికి ఎంత కాడికి వచ్చిందంటే నువ్వు నాకు అర్థమవుతలేదు. ఏ సర్పంచ్ పోయినోనికి ఏం జరిగింది లేదు, ఏ ఎంపీటీసీకి లేదు, ఏ జడ్పీటీసీకి లేదు, ఏ జిల్లా పరిషత్ చైర్మన్కి లేదు, ఏ సింగిల్ విండో ప్రెసిడెంట్ లేదు. ఇవాళ ఆయన ఎంబడి ఉన్న మంత్రులనే అడిగే దిక్కు లేదు. మంత్రులంతా కూడా జాంబీలు అయిపోయినారు, జీవోత్సవాలే. వాళ్ళు ఏ ఒక్కరికి నిర్ణయం తీసుకునే అధికారం లేదు. అది ఏ మంత్రి అన్నా కానీ, ఏ మంత్రివర్గం అన్నా కానీ నిర్ణయము ఒకే ఒక్కడు చేస్తున్నాడు. దాని బేసిస్ ఏంటి మీరు చెప్తున్న ఆరోపణలు? అన్నిటికీ 100% మంత్రులు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు ఒక్కటి నేను విక్రమ్ గారు ఒక్కటి నేను అడుగుతున్నాను, ఏ మంత్రి అయినా ఒక 100 రూపాయలు సొంతంగా శాంక్షన్ చేయించిన మంత్రిని చూపించండి. ఇలా మంత్రులకు ఏం లేవంటే 25 కోట్లు ఇస్తా అంటున్నాడు. ఇది బుద్ధి లేని పని, ఇది తెలివి తక్కువ పని. మంత్రికి 25 కోట్లు ఉండవు, ఆయన శాఖ మీద పట్టు ఉంటుంది. ఆయన శాఖకు సంబంధించి మేము, నేను నా 5-6 రకాల పోర్ట్ఫోలియోలు చేసినాను. నేను కూడా నా పోర్ట్ఫోలియోలో ఉండే డబ్బును ఖర్చు పెట్టే అధికారం మంత్రిగా, ప్రభుత్వ అధినేతగా ఆ శాఖకు నాకు ఉంటుంది హక్కు. ఆ హక్కు ఏమో లాగేసుకున్నాడు, ఆయన కొడుకు ఇచ్చేసినాడు అన్ని. ఆయన కొడుకులేంది ఏ అధికారి కూడా ఆ డిపార్ట్మెంట్లు, అన్ని డిపార్ట్మెంట్లు ఆయన కొడుకు. ఈయన ప్రమేయం లేకుండా ఇంకేం నడవదు ఆయన బిడ్డను. ఇలా ఒక కుటుంబము పాలన సాగుతుంది. కానీ ఎక్కడ, నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఎక్కడ ఈ మంత్రులకు ఒక్కరికి అధికారాలు ఉన్నాయని? ఏం బిచ్చమా 25 కోట్లు ఇచ్చి నేను నీకు? నేను దానికి శాసనసభ ఆమోదం, అంగీకారం కావాలి. ఒక్కటండి, ఇది శాసనసభ అనేది కాదు, ఇది ప్రజాస్వామ్యం లోపల నియంత్రణగా వ్యవహరించడం మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యానికే ఇది గొడ్డలి పెట్టు. నియంత్రణ కాలగర్భంలో కలిసిపోయినారు, ఎక్కువ కాలం వీళ్ళ నియంత్రణతో నడవదు ప్రజాస్వామ్యంలో. అది గుర్తుంచుకోవాలి కేసీఆర్. ఇలా నేను సూటిగా చెప్తున్నాను, ఇలా ప్రజలకు సామాన్యునికి కలిసే హక్కును నువ్వు తీసేసినావు. నీ మంత్రులకు లేదు, నీ ఎమ్మెల్యేలకు లేదు. అరే దినాల తరబడి సెక్రటరియేట్కే రాకపోతే పాలన ఏ విధంగా సాగుతుందండి? అన్నీ నాకే తెలుసు అని చెప్పి ఇంజనీరింగ్ వర్క్లు ఆయనే చేస్తాడు, ఐఏఎస్ ఆఫీసర్లు చేయాల్సినవి ఆయనే చేస్తాడు, ఐపీఎస్ ఆఫీసర్లు చేయాల్సినవి ఆయనే చేస్తాడు. అసలు ఏ ఆఫీసర్ను పని చేయనీయడం లేదు, మొత్తం నాకే తెలుసు అనేటువంటి ఇంక ఏమనాలో అది ఆయన ఇంకేమని అంటే అది బాగా అనిపించదు నాకు, నోటుకుంటే వస్తుంది. కానీ అది నేను అంటే అది కంట్రోల్ చేసుకుంటున్నా, ఎందుకంటే అది అది మూర్ఖత్వం కిందకు వస్తుందండి. ఇలా నేను మంత్రిగా పనిచేసినాను, నేను మంత్రిగా పనిచేసినాను. మీరు చూసినప్పుడు నా ఎంబడి ఉండి కూడా 6 నిమిషాలు కష్టపడేవాళ్ళం. నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆదిలాబాద్లో కానీ అక్కడ పాడేరులో కానీ విపరీతంగా విషజ్వరాలు వచ్చి గిరిజనులు ఆకుల్లా రాలిపోతుంటే, ఒక దిక్కు గ్యాస్ట్రోఎంటైటిస్, దిక్కు ఒక దిక్కు మలేరియా, ఒక దిక్కు డెంగ్యూ ఫీవర్ అన్నీ వస్తుంటే అక్కడ పోయి మేము వారాల తరబడి అక్కడ మేము అంటే అక్కడ నివసించినాం. మేమేమి సుఖాలు అనుభవించలేదు, వాళ్ళకు అందుబాటులో ఉన్నాం. నేను ఫస్ట్ టైం ట్రైబల్ హెల్త్ సర్వీసెస్, ఎందుకంటే డాక్టర్లు ఎవరు ట్రైబల్ ఏరియాకి పోకపోతే, నేను ట్రైబల్ హెల్త్ సర్వీసెస్ క్రియేట్ చేసినాను. దానికి 253 మంది డాక్టర్లు, నా నెంబర్ కూడా గుర్తుంది. నేను ప్రత్యేకంగా క్రియేట్ చేసి, అరే మీరు 5 ఏండ్లు అక్కడికి వెళ్ళి కదలటానికి వీల్లేదు, మీరు 5 ఏండ్లు పనిచేయండి, మీకు రాయితీలు ఇస్తాను, పీజీ సీట్ల లోపల మీకు అంటే సెపరేట్ పర్సంటేజ్ ఇస్తాను, అంటే ఇప్పుడు మీకు ఇంక్రిమెంట్ ఎక్కువస్తాను, మీకు మంత్రులు ఉన్నారని అనుభవం లేదు, ముఖ్యమంత్రికి అనుభవం లేదు, అవగాహన రాయితీ ఎక్కువ ఉంది.
ఈయనకు అహంకారపూరితమైనటువంటి నిర్ణయాలు కూడా ప్రజా జీవితంలో, ప్రజా జీవితంలో ఇప్పుడు మంత్రులుగా ఉన్నా మంత్రులకు అనుభవం లేదు ఆయనకు. ఆయనకు ఉన్నది లేబర్ మినిస్టర్ సెంట్రల్లో ఉంటే ఏ అనుభవం లేకుండానే సహారా అనే సంస్థలో 11 లక్షల మందికి సంబంధించినటువంటి ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ను ఆ కంపెనీకి ఇచ్చేసి వీళ్ళ నోట్లు మట్టి కొట్టిండు కదా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఆయన అంటే ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉన్నాయి, నిర్మించేటందుకు కేంద్ర సంస్థలు ఉన్నాయి నిర్మించేటందుకు. అటువంటిది తీసుకొచ్చి ఒక ఎలుగుబంటి సూర్యనారాయణ అని చెప్పని ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చి కట్టించి అది ఒక స్కామ్. ఇవాళ కూడా చేతికే అధికారం వచ్చింది కదా అని చెప్పని ఇవాళ ఆయనను ప్రశ్నిస్తారని, నేను 63 ఉండి మిగిలిన వాళ్ళు ఎక్కువ ఉంటే నన్ను ప్రశ్నిస్తారు, నా అవినీతిని కొనసాగించనియరు, నేను అవినీతిని నిరాఘాటంగా రాజమార్గంలో నేను నడిపించుకోవాలంటే ఈ పార్టీలను నిర్వీర్యం చేయాల్సిందే అని చెప్పని పూర్తిగా నిర్వీర్యం చేసేసిండు కదా. అంటే అక్కడ నాయకత్వ లోపం అక్కడ కూడా ఉందని చెప్పవచ్చు కదా. ఆయన్ని మనం ఒకటే అండి, లాలూచీలు పెట్టి ఇలా ఇప్పుడు వాళ్ళు చెప్పాలి. నిజంగా చెప్తున్నా, ఎవరైతే ఈ పార్టీలు మార్చిన వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు నేను ఒకరోజు తెలుగుదేశం నన్ను సస్పెండ్ చేస్తే రాజీనామా చేసిందండి. నా రాజీనామాను ఆమోదించినందుకు నేను ఎంత కష్టపడ్డానో మొత్తం, నేను ఆఖరికి పోయి అసెంబ్లీలో ఒక డిప్యూటీ స్పీకర్ దగ్గర అంటే రూమ్లో నన్ను బంధించుకున్నాను. ఇప్పుడు కోర్టుకు పోయిన తర్వాత కానీ నా రాజీనామా ఆమోదం కాలేదు. ఇప్పుడు ఒక అంటే నైతికత అనేది నశించింది కదా రాజకీయాల్లో. ప్రభుత్వాన్ని మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళందరినీ ఎరవేసి తీసుకుంటున్నారు అంటున్నారు. ఆ పార్టీల లోపం కూడా ఉంది కదా నాయకత్వం. ఇప్పుడు ఉదాహరణకి మీ బీజేపీ ఉందండి, బీజేపీలో బీజేపీ ఎదగడానికి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో తెలంగాణలో ఒక ప్రెజెన్స్ ఉండేటప్పటికీ ఎదగలేకపోయింది కదా. అది నాయకత్వ లోపం కింద చెప్పాలి. నాయకత్వ లోపం అనేది కాదు, ఇప్పుడు మేము ఒక విజన్తో ముందుకు పోతున్నాం. 2019 మాదే తెలంగాణ రాష్ట్రం. ఎట్టి పరిస్థితుల్లో ఇలా నేను ఒకటే చెప్తున్నాను, నాకు పదవుల మీద ఆశ లేదు, ఏది అవసరం అది లేదు. ఈ తెలంగాణను రక్షించుకోవాలంటే అది బీజేపీకే సాధ్యమవుతుంది. కాపాడుకోవాలంటే ఈ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటందుకు మొత్తం నాయకులందరినీ క్యాడర్నందరినీ సమాయత్తం చేసుకొని ఖచ్చితంగా పోరాడి 2019 అధికారంలో తీసుకొచ్చే బాధ్యత నేను మోసేందుకు సిద్ధంగా ఉన్నాను. నాకు పదవులతో కాదు ముఖ్యం. కానీ మీకు కూడా కొన్ని సమస్యలు ఉండటానికి పార్టీలో? నాకేం సమస్యలు ఏం లేవండి పార్టీలో. అంటే మీరు అంటే ఇప్పుడు ఒకటి నా రిక్వెస్ట్ ఏంటంటే, స్ట్రాటజీలో అవతలోడు ఏం చేస్తున్నాడు దాన్ని బట్టి. ఇప్పుడు నేనేమో ఒక మంత్రిగా పనిచేసిందండి, మీరు సీనియర్ ఒక మంత్రిగా పనిచేసిన, ఒక ప్రతిపక్షంలో ఒక డిప్యూటీ లీడర్గా పనిచేసిన, స్ట్రాటజిస్ట్ లోపల తెలుగుదేశంలో ఉన్నప్పుడు స్ట్రాటజీ లేయడం లోపల ఒక అందవేశన చేయగానే పనిచేసినాను. ఇవాళ నేను ఒకటే మా పార్టీలో కూడా నేను వాళ్ళ దృష్టికి కూడా తీసుకొచ్చి వాళ్ళతో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అవతలోని స్ట్రాటజీని బట్టి మనం స్ట్రాటజీ చేసుకొని వాళ్ళని తిప్పి కొట్టాలి. ఇలా ఈ అవినీతిని ఇలా ప్రజల దగ్గరికి పోయి చెప్తే, ఎందుకంటే చూడండి మీరు ఏమన్నారు, ఇప్పుడే ఖమ్మంలో సీట్లు మొత్తం గెలిచిండ్రు, ఆడ గెలిచిండ్రు, ఈడ గెలిచిండ్రు అన్నట్టు. రాష్ట్రంలో తీవ్రమైన కరువు ఉన్నది, పశు సంపద అంతా కూడా కబేలాలకు తగిలిపోయింది, రైతులు తమ పశువులను గడ్డి లేక అమ్ముకున్నారు. ఇలా అటువంటి పరిస్థితి లోపల వాళ్ళకు తిండి లేని పరిస్థితి ఉన్నా ఈయన ఏం చేయలేదు. కేంద్రంకి వెళ్ళి వచ్చిన నిధులను కూడా ఇవ్వాలా, ఈయన ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలో ఇంతవరకు రైతులకు అందలేదు. అయినా ఇవన్నీ ఇలాడో అంటే ఇవాళ ఈయన దాటేసిండు, ఇవాళ వర్షాకాలం వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం అండి, ఈయన దాటేసిండు అంటే ఇప్పుడు ఇటువంటి అంటే దాంతో ఇంకా కరువును సమర్థంగా ఎదుర్కొన్నందుకే ఓట్లేసినట్టు కమ్మమ్మలు. ఆయన మాట మాయ మాటలు, మీకు అది చేస్తాను ఇది చేస్తాను అని పర్సనల్ గెయిన్స్ అంటే ప్రతి ఓటర్కు లాలూచి పెడుతున్నాడు, లాలూచి పెట్టి నీకు ఇది ఇస్తా, నాకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తా అని అవన్నీ బెడిసి కొట్టి 2019 ఆయనకు మెడన ఉరిబడక తప్పదు. అంటే మీరు చెప్పేది సరే, మీ ఇది చెప్తున్నారు ప్రభుత్వ వైఫల్యం. ఇప్పుడు తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉంది, తర్వాత బీజేపీ ఉంది, తెలుగుదేశం ఉంది, కానీ మిగతా పక్షాలు అంత ఫైట్ చేసే శక్తి కనబడతలేదు అక్కడ. అంటే ఇప్పుడు బీజేపీ ఉన్నది, బీజేపీలో మీకు నిన్న మొన్నటి వరకు మీరు కూడా అంతగా ఇమడలేకపోయారు,
ఎందుకంటే తెలంగాణ బచావ్ అనే ఒక అవుట్ఫిట్ కూడా ఒకటి పెట్టుకున్నారు. అంటే ఇవన్నీ చూసినప్పుడు ప్రజల్లో కూడా ఎవరైతే సమర్థమైనటువంటి నాయకత్వం ఇస్తారో ఆ పార్టీకే ఓట్లు వేసే పరిస్థితి, వాళ్ళు వెనకే వెళ్ళే పరిస్థితి. ఒకటండి, ఇవాళ మా ముందున్నది బీజేపీకి మా ముందున్నది ఒకటే ఒకటి. మాకు 3 సంవత్సరాలు దాదాపుగా ఉంది అనుకోండి, 2 సంవత్సరాల్లో 11 ఏళ్ళ సమయం ఉంది. ఈ 2 సంవత్సరాల్లో 11 ఏళ్ళ సమయం నేటి కరెక్ట్ ఉంది. ఈ 2 సంవత్సరాల లోపల మేము ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎదగాల్సిన అవసరం ఉంది బీజేపీ. ఆ మిగిలిన 11 నెలలు మేము మంచిగా స్ట్రాటజీతో ముందుకు పోతే కేంద్రంలో ప్రభుత్వం మాది ఉంది. ఇవాళ మీకు కేంద్రంలో చూడండి, జన్ధన్ వివిధ పథకాలు ఉన్నాయి, జన్ధన్ యోజన. ఇవాళ మనకు అంటే అనేక రకాలైనటువంటి 12 రూపాయలు నెలకు 1 రూపాయి కడితే నీకు యాక్సిడెంటల్ బీమా కానీ, తర్వాత ఫసల్ బీమా ఏదైతే 30% నష్టపోయిన రైతుకు వచ్చేది కానీ, ఇవాళ రైతులకు యూరియా గిట్ల అందుబాటులో ఉంచడంలో కానీ, ఇవాళ తక్కువ ప్రీమియం తోటి ఎక్కువగా తెలంగాణకి కేంద్రం తగిన నిధులు ఇవ్వటం లేదు, అన్యాయం చేస్తుంది అనేటువంటి వాదన కూడా వినపడుతుంది. అంటే ఇది ఆయన స్ట్రాటజీలో ఒక మాట. ఇప్పుడు నువ్వు పోయి అడిగినావు 10,000 ఎకరాలు నాకు కావాలి, నేను దాజపల్లి దగ్గర ఏది ఇది పవర్ స్టేషన్ పెట్టాను కానీ వెంటనే ఇచ్చిండ్రు కదా, 23,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు కదా, 1,000 మెగావాట్ల కోసం పాలమూరు జిల్లాలో నీకు సన్ అంటే మన సూర్యరశ్మితో ఏదైతే తయారు చేయాలో ఏమి సోలార్ ఎనర్జీకి ఇచ్చినారు కదా. ఇక్కడ నీకు బియ్యం ఈయన క్లెయిమ్ చేసుకుంటాను నేను ఇస్తున్నాను, బియ్యంలో 32 రూపాయలకు బియ్యం కొంటే 29 రూపాయల సబ్సిడీ కేంద్రం భరిస్తుంది, ఈయన 2 రూపాయలు భరిస్తున్నాడు, 1 రూపాయకు ప్రజలకు ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు అది మొత్తం నేనే అంటాడు. హౌజింగ్లో ఇస్తూనే ఉన్నారు కదా, ఇవాళ మనకు ఎప్పటి నుంటో మూతపడ్డ IDPL కానీ, ఎప్పటి నుంటో మూతపడ్డ రామగుండ్రం ఎరువుల ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా 43,000 మీద కోట్లు పెట్టేసి రహదారులు జాతీయ రహదారులకు ఖర్చు పెట్టడంలో కానీ, రూరల్ అంటే ప్రధానమంత్రి సడక్ యోజన కింద కానీ, ఈరోజు ఏ దాంట్లో కూడా ఇవాళ ఎడ్యుకేషన్ కానీ హెల్త్కు మేము ఇచ్చిన డబ్బునే ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంది. ఎయిమ్స్ ఇస్తామంటే ఎయిమ్స్ను అంటే ఒక 200 ఎకరాలు చూపియండి అని అంటే ఆడ అది చూపిస్తారు. ఏది గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రం నుంచి వైఫల్యం చెందుతుంది కదా, ఇప్పుడు వచ్చిన నిధులను ఖర్చు పెడతలేదు. ఇప్పుడు 791 కోట్లు రైతుల కోసం పంపిస్తే ఇందుకొరకు ఎప్పుడు ఇవ్వాలండి? వర్షాలు పడుతున్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే వాడు అంటే విత్తనాలు కొంటాడు, ఫర్టిలైజర్ కొంటాడు, రైతులు ఏదైనా కూలీళ్ళకో నాలీళ్ళకో అంటే అందరికి పనికి వస్తుంది కదా. నువ్వు అది నీ దగ్గర పెట్టుకొని దానికి వచ్చే కౌరు సహాయక నిధులు చేయడం లేదు కదా. ఇప్పుడు ఒక్కటి, ఈ ప్రభుత్వము కేవలం మాటలు చెప్తా ఉంది కానీ చేతల్లో శూన్యం. కేంద్ర ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇవాళ ముద్రా బ్యాంకు పెట్టింది 50,000 నుండి 10 లక్షల వరకు వితౌట్ ఎనీ గ్యారంటీ. అది దాంట్లో కొంత చొరవ తీసుకోవాలి మేము. ఇంకా ఇవాళ మా అమిత్ షా వచ్చిండ్రు, మన అమిత్ షా గారు వచ్చి ఏం చెప్పిండు, 90,000 కోట్ల రూపాయలు మేము ఇంతవరకు కేంద్రం ఇచ్చిందని చెప్తే గగ్గోలు పెట్టిండి ఈయన కేసీఆర్. అది లెక్కలతో సహా చెప్పేసినాం. ఇలా అటువంటిది ఇలా ఆఖరికి అందరూ ఒప్పుకునే కాడికి వచ్చిండు. మరుసటి రోజే మన ఒకసారి మా దత్తాత్రేయ గారు నేను వాయించేస్తే ఈ ప్రభుత్వాన్ని మొన్న జరిగిన మా మీటింగ్ లోపల, రాష్ట్ర స్థాయిలో జరిగిన మీటింగ్ లోపల వెంటనే పొద్దున్నే పోయి దత్తాత్రేయ గారి దగ్గరకు పోయి ఏదో అంటే ఇంకా ఏం చెప్పుకున్నాడు సారిగిరి ఏం చెప్పుకున్నాడు. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా అవినీతి లేని పాలన ఇస్తుంది. అక్కడ ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం ఒక స్వచ్ఛమైన పాలన అక్కడ ఇస్తుంటే, ఇక్కడ అవినీతి అయిపోయి ఒక కుటుంబం లబ్ధి పొందే పాలన ఇక్కడ సాగుతూ ఉంది. బంగారం అయ్యింది ఎవడైందయా? వాళ్ళ కుటుంబం అయ్యింది. సామాన్యుడికి ఉరిగింది ఏందా ఇక్కడ? సరే, మీరు చెప్పండి. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఈ కులాలకు సంబంధించినటువంటి కుమ్ములాటలు ఎక్కువైనాయి, కుల ఫీలింగ్లు ఎక్కువైపోయినాయి. రాజకీయ పార్టీల కారణం వాళ్ళ స్వార్థం కోసంగా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారంట. సో దీనికి ఏంటి మరి పరిష్కారం? అంటే ప్రజా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ప్రజా చైతన్యం కావాలి. ఆ ప్రజా చైతన్యం పవన్ కళ్యాణ్ వల్ల వస్తుందనే నమ్మకం నాకుంది.